సభాధ్యక్షులకి గౌరవ మంత్రివర్యులు అన్న బొత్స సత్యనారాయణ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి శాసనసభ్యులకు వేదికపైన ఆసీనులైనటువంటి పెద్దలకు పాత్రికేయ మిత్రులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అయిన మీకు అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే సార్వత్రిక గతంలో రాష్ట్రంలోనే విజయనగరంలో 9కి 9 స్థానాలు గెలిపించినటువంటి ఘనత విజయనగరం జిల్లాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలబడిపోతూ ఉంటుంది. గతంలో ఏ రకంగా అయితే సహాయ సహకారాలు అందించారో పార్టీకి, అదేవిధంగా భవిష్యత్తులో కూడా విజయనగర జిల్లా ప్రజలందరూ కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాప్రభుత్వానికి మద్దతు తెలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి అవకాశం మీరందరూ కూడా కల్పిస్తారనని నేను ఆశిస్తా ఉన్నా. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల్లో ఇంచుమించుగా 80-90% మనం హామీలను నెరవేర్చగలిగాం. ఏదైనా ఒక తారీఖు కానీ నిర్ణయిస్తే ఒక పథకానికి ఆ తారీఖు దాటకుండా 100కి 100% ఫలితాలన్నిటినీ కూడా ఎవరికైతే చేరాలో వారికి చేరేలా చూస్తున్నటువంటి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. నవరత్నాలు మాత్రమే కాదు, ఎన్నికల ప్రణాళికలో చెప్పనటువంటి పథకాలను కూడా ఎన్నో పథకాలను మనం ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళల విషయంలో మహిళలకి సెక్యూరిటీ అన్నటువంటిది ప్రధానంగా భావించి దిశ బిల్లును తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. బహుశా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేద ప్రజల పెన్నిధిగా రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ధ్యేయంతో ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు లేని కుటుంబమైన పేదలకందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి అన్నటువంటి ఒక సంకల్పంతో ఆయన త్వరలో ప్రారంభించబోతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా సైట్ కానీ ఇల్లు కానీ ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఈ యొక్క ఆరోగ్యశ్రీ కానీ గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఆరోగ్యశ్రీలో ఎక్స్క్లూడ్ అయినటువంటి ఏ యొక్క వ్యాధి లేకుండా అన్నిటికీ కూడా ఇంచుమించుగా అన్నిటికీ అన్ని వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో చేర్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతా ఉంది. ఈ సందర్భంగా నేను ఒక్కటే మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని కలకాలం కొనసాగించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది, మన అందరి మీద కూడా ఉంది. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఒక ప్రణాళికను రూపొందించుకున్నాం. ఈ యొక్క ఎంపీటీసీ జడ్పీటీసీలకు మున్సిపాలిటీస్కు కార్పొరేషన్స్కు పంచాయతీలు అన్నిటికీ కూడా షెడ్యూల్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు. 9, 10, 11 తారీఖుల్లో
MPTC, ZPTC లకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. పదకొండు, పన్నెండు, పదమూడో తారీఖుల్లో కార్పొరేషన్లకి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. పంచాయతీలకు రెండు ఫేజుల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. 19, 20, 21, 22, 23 తారీఖుల్లో స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల విషయంగా, ఎన్నికల విషయంగా చాలా స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించుకునేదానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపదంలో నడిపించేదానికి వివిధ అంచెల వ్యవస్థను నెలకొల్పడం జరిగింది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు జిల్లాలకి నన్ను జోనల్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. సీఎం గారు ఉభయ గోదావరి జిల్లాలకు సుబ్బారెడ్డి గారిని, అదేవిధంగా మిగతా అన్ని జిల్లాలకు కూడా అందరినీ జోనల్ ఇన్ఛార్జెస్ని నియమించడం జరిగింది. ఈ జోనల్ ఇన్ఛార్జెస్ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ఇన్ఛార్జి మంత్రులతోనూ, ఆ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా మంత్రులతోనూ కోఆర్డినేట్ చేసుకుని ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో శాసనసభ్యులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఒక్క విషయాన్ని, ఎవరైతే పార్టీకి పనిచేశారో, చిత్తశుద్ధితో పనిచేశారో, లాయల్టీతో పనిచేశారో, ఎవరికైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో వారిని మీరు ప్రతిపాదించండి అనని ఎమ్మెల్యేలకి, శాసనసభ్యులకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక నియోజకవర్గంలో ఉన్న వ్యవహారాలను ఇంకొకరు జోక్యం చేసుకోకుండా శాసనసభ్యులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం జరుగుతూ ఉంది. కానీ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, శాసనసభ్యులు విజయావకాశాలున్న వారిని ఎంచుకొని వారిని ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఎందుకుందనంటే, వారికి పార్టీలో భవిష్యత్తు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల మీద, ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల్ని, మిగతా స్థానిక సంస్థలకు అభ్యర్థుల్ని ఎన్నుకునేటప్పుడు చాలా జాగరూకతతో వ్యవహరించి ఉన్నటువంటి అన్ని స్థానాలని గెలుచుకునేటటువంటి ఫలితాలను మనం సాధించాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్లాలనని ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది.